85 మంది పేషెంట్స్ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఆరోగ్యశ్రీకి అదే విధంగా ఎమర్జెన్సీ వల్ల అడ్మిట్ అయి ఆసుపత్రిలో బిల్లు పే చేసి ముఖ్యమంత్రి గారి సహాయం తీసుకుని డబ్బులు వచ్చినప్పుడు మేము మా పేద నాయకులను పెద్దగా సహకారం తీసుకొని అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 85 మందికి 29,20,500 రూపాయల చెక్కులు ఈనాడు ఇస్తున్న సందర్భంగా ఇక్కడికి వచ్చిన పెద్దలకు నాయకులకు పాత్రికేయులకు ముఖ్యంగా నాకు అవకాశాన్ని ఇచ్చిన పేషెంట్స్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తీసుకోవాల్సిందిగా చిన్నమ్మ డిప్యూటీ మహేష్ గారు మధు కుమార్ ఈ నర్సయ్య హైదరపల్లి టి భాగ్య అంబారిపేట నియోజకవర్గం జగిత్యాల రూరల్ మరియు అర్బన్ మండలానికి చెందిన 85 మందికి చెల్లించిన సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యాన్ని స్వామి చెప్పించబడి ఎంపీపీ గంగారావు గారు గారికి జేపీటీసీ తమ్ముడు మహేష్ గారికి వివిధ రాజకీయ మంత్రులకు మరి ముఖ్యంగా ఈ అవకాశాన్ని మాకు కల్పించిన ఈ మధ్యదారులందరికీ వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు మన పార్టీ జరుగుతున్న మన టిఆర్ఎస్ కార్యకర్తలకు ఎంపీలకు సర్పంచ్లకు అలాగే ప్రతి ఒక్కరికి మీడియా సోదరులకు నేను కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు CMRF 6 అనేది 85 మందికి రావడం అనేది చాలా గొప్ప విషయం. 29,000 ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే విజయన్న గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. మన ప్రభుత్వం కేసీఆర్ గారు ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి సాధించారు. దానికి నిదర్శనం మన ఏరియా హాస్పిటల్లో గత ప్రభుత్వం టైంలో ఎక్కడ ఏమిస్తున్నా కూడా అందులోకి వెళ్తే వ్యాధులు వచ్చేవి కానీ వ్యాధుల్లో ఏమయ్యే పరిస్థితి అక్కడ లేదు. ఇప్పుడు చూస్తే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ధీటుగా మన ప్రభుత్వ హాస్పిటల్స్ తయారయ్యాయి. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి వ్యాధుల బారిన పడిన ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వం ద్వారా ఎలాంటి వైద్యం అయితే ఆరోగ్యశ్రీ ద్వారా కానివ్వండి ప్రతి హాస్పిటల్ ఎలాంటి సేవ అయితే వాళ్ళకు డబ్బులు ఖర్చు లేకుండా కనుకుందా అన్ని సలహాలు చూసిన ద్వారా చెప్పి వారికి ఒక పైసలు కూడా ఖర్చు కాకుండా తర్వాత ఆరోగ్యం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి దేశంలో ఇప్పటికే సామాన్య ప్రసవాలు కానీ నార్మల్ డెలివరీస్ కానీ ఇంకా రకరకాల
మేమందరం నివారణ లక్ష్యంలో కానీ ప్రత్యేకమైన శ్రద్ధ దేశంలోనే ఉన్నామని మన ముఖ్యమంత్రి గారు హాస్పిటల్ డెవలప్మెంట్ గురించి ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా ఉన్నారు. అయినా కానీ చాలా రకాల వ్యాధులు ఇప్పటికే వస్తున్నాయి. ఎక్కువ మటుకు వ్యాధులు నీలాలో వస్తాయి కాబట్టి ఇవాళ మిషన్ భగీరథ అనే ఒక పెద్ద కార్యక్రమం తీసుకోవడం, దాని ద్వారా ఇప్పటికే మనం చూస్తూ ఉంటే గతంలో కంటే ఎండాకాలంలో నేను ఒక డాక్టర్గా చెప్తా ఉన్నా, ఒక శాసనసభ్యుగా కూడా ఇప్పటికే వాంతులు విరోచనాలు టైఫాయిడ్ లాంటివి తగ్గాయని చెప్పి హాస్పిటల్ స్టాఫ్ చెప్తా ఉన్నారు. మనకనే జగిత్యాల పట్టణంలో కూడా విద్యాలయం ముఖ్యంగా వైద్యానికి సంబంధించిన నర్సింగ్ కాలేజ్ కోసం ఇదివరకే 13 కోట్ల ప్రారంభమైతే 6 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించడం కూడా జరిగింది. కొంత కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల దాన్ని ప్లాన్ లేకపోవడం వల్ల అది ఇంకా కంప్లీట్ కాలేదు. ఈరోజే ఇంజనీర్ సందర్భంతో మాట్లాడి ఒక బ్లాక్ మొత్తం కంప్లీట్ చేసి ఏదైతే నర్సింగ్ విద్యార్థులను మనందరికీ తెలుసు సర్కార్ దావకారు పోతున్న నర్సింగ్ విద్యార్థులే బ్రహ్మాండంగా సేవ చేస్తూ ఉంటారు సిస్టరామాలు, వాళ్ళ కోసం మంచి బిల్డింగ్ హాస్టల్ ఒక బ్లాక్ ఇప్పటికే రెడీ అయిపోయింది. అది శనివారం నాడు గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళు పెద్దలు ఈడ రాజేంద్రుడు గారి చేతుల మీద తెలుసుకోబోతామని చెప్పడం. అదేవిధంగా అదే రోజు పొప్పులేశ్వరయ్య గారు కూడా రాబోతున్నారు, వారి చేతుల మీద కూడా మినీ ట్యాంక్ బండ్ మేనేజ్మెంట్ తెలుసుకోబోతా ఉన్నాను. అంటే నేను ముఖ్యంగా ఈ విషయంలో ఎందుకు చెప్తానున్నా అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి చెప్పి అనుకుంటున్నా. ప్రభుత్వ బాధ్యత అయినా కానీ ఇంత పెద్ద జనాభాకు ఇంత కొత్త మంది ఒక ప్రభుత్వమే వీలైనంత వరకు ప్రభుత్వం వీలైనంత వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తూ ఉంది. ఇంకా రాని ఎవరైనా భేదవాళ్ళు ఉంటే మేము ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని అనుకోండి, శాసనసభ్యులు అనుకోండి, మాజీ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, టీపీపీలు అందరం కూడా గతంలో కూడా ప్రీతం నాయకులు కలిసిన సహకారం తీసుకునే వాళ్ళం. వారి సహకారం ఇప్పటికీ ఉంది. తీసుకొని ముఖ్యమంత్రి గారి సహాయం నుండి ప్రత్యేకంగా దాదాపు ఎలక్షన్లు అయిన తర్వాతనే 1 కోటి రూపాయలు తీసుకొచ్చాం. 1 కోటి రూపాయలు ఈ రోజు 29 లక్షల రూపాయల చెక్కులు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ కూడా నిన్ననే ఇంకొక 200 చెక్కులు తీసుకురావడం జరిగిందని చెప్పడం తెలియజేస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా ఈ జగిత్యాల చుట్టుపక్కల ప్రజాధికారం తెలియజేసేది నేను కూడా ఒక ప్రైవేట్ డాక్టర్ అయినా కానీ ఎక్కడెక్కడ ప్రభుత్వ పరంగా అవకాశాలు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఏ వ్యాధులు నయమైతాయో అవి జగిత్యాలలో ఉన్న ఆరోగ్యశ్రీ అవైలబుల్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాటి ద్వారా సేవ తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన కరీంనగర్లో కూడా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రథమ మెడికల్ కాలేజ్, శనివారం పెట్టాలి. మళ్ళీతో కూడా ఈ ప్రభుత్వం వచ్చినాకనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ హాస్పిటల్లో ఎన్ని రకాల వ్యాధులకైతే ఫ్రీగా ఆరోగ్యశ్రీ జరుగుతుందో అన్నిటికి కూడా పర్మిషన్ ఈ మెడికల్ కాలేజీకి ఇచ్చింది. అంటే చాలా ఎక్కువ వ్యాధులకు మనం ఆరోగ్యశ్రీలో కవర్ అయితే అంటే దేశంలో ఉన్న ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కు అన్ని వ్యాధులు కవర్ కాకపోవచ్చు, కానీ ప్రభుత్వ హాస్పిటల్ చాలా ఎక్కువ అయితే అదేవిధంగా అంతకంటే ఇంకా ఎక్కువ మనకు ప్రతిమ చర్మల లాంటి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అయితే తక్కువ ఖర్చుతో అయితే ఉచితంగా అవుతాయి కాబట్టి మీరు వాటి కోసం ప్రచారం చేస్తారు. ప్రభుత్వ ఫలాలు ప్రజలు అనుకోవాలి, తెలిసి తెలియకుండా ప్రైవేట్లో పోయి ఖర్చులు భారీ పడద్దని చెప్పి నాకు సలహా ఇస్తున్నాను. నేను మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా నా మాటగా ప్రజలకు పేషెంట్స్కు ముఖ్యంగా అనారోగ్యం పాలైన జగిత్యాల ప్రాంత వాస్తవ్యతకు తెలియజేయాల్సిందిగా కోరుతూ ఇంకా మిగతా వారందరూ కూడా చెక్కులు మా సోదరి డిప్యూటీ చైర్పర్సన్ వసంత గారిని, ఎంపీపీ గారు గంగారావు గౌడ్ గారిని, తమ్ముడు డిప్యూటీసీ మహేష్ గారిని, మిగతా సర్పంచ్ డిప్యూటీసీని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏం రాజా